हाय फ्रेंड्स अंदर की फ्रेंड्स निजं चेप्पालंटे नेनु ई फॉर्म अनेदि जीरो बजेट नुंचि स्टार्ट चेसानु ना दग्गर स्टार्टिंग लो ओके ओक पेट्ट उंडिंदि इन दग्गर अमौंट लेकपोते स्टार्टिंग इला जीरो बजेट नुंचि स्टार्ट चेसुकोवाली ओकसारिगा मनं పెద్దవాళ్ళు అయిపోవాలంటే అది చాలా కష్టం ఎందుకంటే కొంత పెట్టుబడి అయితే పెట్టాలి పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్ని కేరింగ్లు అయితే ఉండాలి వీటి మీద లేకపోతే మనం అనుకున్న దానికంటే రీచ్ అవ్వలేకపోవచ్చు నేనైతే మాత్రం జీరో నుంచే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్ అలా వీటిని అభివృద్ధి చేసుకొని ఫ్యూచర్లో పెద్దవి తీసుకొద్దామని అనుకుంటున్నాను సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను మీరు కూడా కొంతమంది అనవసరంగా భయపడి లేకపోతే లాస్ వస్తుందేమో బాధపడకుండా ఒక ప్లాన్ చేసుకోండి డెఫినెట్గా ముందుకు అలా నడిపించుకుంటూ వెళ్ళాలి కానీ ఒకసారి మనం తీసుకొచ్చి పెట్టేసి ఫామ్ని పెద్ద చేసేద్దామంటే మధ్య మధ్యలో చాలా వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి వాటిలన్నింటిని తట్టుకోవాలి మనం ఏంటంటే ఎవరిని అడగకుండా మనకు మనమే సంపాదించుకొని ఫామ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి వీడు మాత్రం అప్పటి నుంచి చూడండి దానికి ఎలుగుతూనే ఉన్నాడు ఏయ్ లెగ్ లెగ్రా లెగ్ ప్రజెంట్ అయితే ఈ చిక్స్ బాగానే ఉన్నాయి చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది అనేది యాక్టివ్గానే ఉన్నాయి ప్రజెంట్ వీటిని ఎక్కువగా హీట్లోనే ఉంచుతున్నాను అరే మీరు సౌండ్ చేయమాకంటారా మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ అర్థంగా నేను చెప్తానే ఉన్నా నీ పాటికి నువ్వు కూస్తూనే ఉన్నావా ఫ్రెండ్స్ మొత్తం మీద మన కర్రోడ్ అయితే కాకినేమలో ఉంది కదా అది కోత పెట్టేసింది నెమ్మదిగా ఈ తేవడ నెక్స్ట్ టైం ఎలాగైనా దాన్ని ఖచ్చితంగా షూట్ చేసి మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ప్రతిరోజు మనకి 6-6 ఎగ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే నెమల్ని డేగా ఉంది కదా అవి మాత్రమే చేపిద్దామని అనుకుంటున్నాను మిగతావి మన దగ్గర సరైన ఎక్విప్మెంట్స్ లేదు ప్లస్ ఏంటంటే వీటికి ఫీడింగ్ అనేది కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఇంకొద్దిగా టైం పడుతుంది సో అందుకనే ఆ రెండింటిని నేను ప్రజెంట్ వదిగిద్దాం అనుకుంటున్నాను వీటికంటూ నేను ఒక ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్యూచర్లో కంపల్సరీ అది అమలు చేస్తాను ఎందుకంటే ప్రజెంట్ వీటిలన్నింటిని కలివిడిగా ఉంచేసాను అబ్బరే ఈ నెమల్ని కట్టేసే ఉంచుతున్నానని చూశారు ఎంత పని చేశాడు బోటనీల దగ్గర చిన్న ఫ్యాక్చర్ అయితే చేస్తాడు వాడికి కోపం ఎక్కువ అలాగే ప్రయాణం కూడా ఎక్కువ వాడిని పొద్దు నుంచి ఈ మధ్యన కట్టేసే ఉంచుతాను ఎందుకంటే పేపర్లు సిద్ధపడిపోతున్నాయని నిజం చెప్పాలంటే వీడు ఒక్కడే బంగారం అండి మా ఇంట్లో నాతో చాలా ప్రియంగా ఉంటాడు మిగతాయి కూడా ఉంటాయి కానీ ఇంతవరకు వీడైతే కరటం అనేది లేదు బట్ ఏంటంటే ఎవరినైనా ఎత్తుకున్నా వీడిని కాకుండా దగ్గరికి రానిచ్చిన అప్పుడు సిద్ధపడతాడు చేతిలో ఉన్నవాడిని ఫైట్ చేయడానికి చూసారా కంత్రి మొహం వేసుకుని ఎలా చూస్తున్నాడు ఎరా కొరికేసేవేంట్రా అలాగా బొటనీల్ని టింగు టింగు చూడండి వీడితో మాట్లాడుతుంటే ఏం చేశాడు బొటనీలకి చిన్న ఫ్యాక్చర్ చేశాడు నేను వీడి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే వెనక నుంచి మన డేగ పిల్లోడు ఏం చేస్తున్నాడు చూడండి వీడి ఇవ్వాలంట పాపం టైం అయిపోయింది కదా వచ్చి కోగుతూ ఉన్నాడు నరా ఏంటి నీ దాకా రాలేదే ఏంట్రా అరే నీ ఆల్రెడీ వేసాను తినరా నీకు సపరేట్గా పెట్టాలండి నేను చూడండి ఇది డేగ పిల్ల ఫ్యూచర్ మన రాజుగళ్ళలాగా తయారవుతాడు వీడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నాను మళ్ళీ నా దగ్గరికి వచ్చి చూడండి ఎలా కెలుగుతున్నాడు వీళ్ళకి ఏంటంటే నేను చేతులతో పెట్టేసి అలవాటు అయిపోయి వచ్చి గోకుతూ ఉంటారనమాట బాగా అలవాటు అయిపోయారు ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళు వెళ్ళు తిను తినరా తిను అరే నువ్వు లేగరా నువ్వు లేక తింటాడు భయపడుతున్నాడు సార్ అదా బుడ్డ అదా వీడు చూడండి వీడు చూడండి కొరికేసి మళ్ళీ ఏం తెలియనట్టు యాశాలు ఎలా వేస్తున్నాడు కొప్పు కట్ చేసిన పుంజు ఉంది కదా ఫ్రెండ్స్ అది గంపకే పరిమితం చేశాను ఈరోజు మా నాన్నగారు దాన్ని కాసేపు అలా బయట తిప్పుతూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ తెలుసో తెలియకో స్టార్టింగ్లో అయితే నేను మంచి మంచి పుంజులన్నింటినీ వీటికి పడినయే సేల్ చేసేసాను ఆ వచ్చిన అమౌంట్తో కొద్దిగా నేను ఒడ్లు బస్తాలు అవి తీసుకొచ్చి అది సరైన టైంలో యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని టైం మంద కాదు కదా అందుకనే వాటిని ఇప్పుడు ప్రజెంట్ మనీ తక్కువ ఉంది కాబట్టి వడ్లేస్తున్నాను సో నాకు ఆ విధంగా వీటి ద్వారా వచ్చిన అమౌంట్తో కొద్దిగా వడ్లే తీసుకొచ్చి పెడతాను డెఫినెట్గా ముందు ముందు నేను వీటి ద్వారా వచ్చిన వాటిని ఆగరా
ఆ డబ్బులతో మంచి పుంజులో తీసుకొచ్చేసి మీకు ప్రజెంట్ చేస్తాను డెఫినెట్గా. త్వరలోనే ఆ రోజు దగ్గరలోనే ఉంది. వీడు చూడండి నేను అక్కడి నుంచి కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉన్నాడు. ఏంట్రా నీ బాధ ఏంటి, ఇదిగోట్రా దా 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 ఏంటి తిను తినరా ఏంటి దా దా. వీడికి ఫీడ్ చేసినా సరే చూడండి నా వెనకాలే తిరుగుతున్నాడు. వీడు కూడా రాజుగడ్డ తయారవుతాడేమో చూడండి. పాపం వెంటనే ఈడు వచ్చేసి వాడిని తన్నేశాడు. ఈయన తన్నేవాడు ఇంకోడు తిల్లుగాడు. ఏయ్ వచ్చేసారు మొత్తం అంతా లైన్లోకి వచ్చారు. ఎక్కడ వేరే వాళ్ళకి ఏం ఫీడ్ ఇచ్చేస్తున్నానని చెప్పి అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. మా కర్రోడు వీడికి ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది 5 మంత్స్ ఫ్రెండ్స్ మామూలు కూత పెడితే, కానీ ఐ థింక్ దీనికి వచ్చేసి ఒక 4 మంత్స్ ఉంటాయేమో అన్న. అప్పుడే కూత పెట్టేసింది ప్లస్ పెట్టలను కూడా తొక్కేస్తుంది. మళ్ళీ కొంతమందికి డౌట్స్ అవి వస్తూ ఉంటాయి స్టార్టింగ్లో, అలాగే నాకు వదిలేరు. చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి అసలు ఆ పుంజు ఎంత ఉందో, దాని సైజ్ ఎంత ఉందో. మహా అయితే 4 నెలలు ఉంటాయేమో. చాలామంది చెప్పేది, నేను చెప్పేది కూడా అదే, 5 మంత్స్ మినిమం టైం అనమాట కూత పెట్టడానికి. కానీ దీని యొక్క బాడీ షేప్ చూడండి, ఇంకా పెరగలేదు ఇంకా. నేనైతే 2 మంత్స్ తీసుకున్నాను కానీ ముందుగానే రెడీ అయిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఇలాగ మన ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, అలాగే రాబోయే పుంజుల గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను. ముందు డెఫినెట్గా మంచి పుంజుల్ని బ్రీడింగ్ చేపించి దేని దానికి సపరేట్ చేసేయాలి. ఇప్పటిదాకా ఏంటంటే అన్నీ కలిపి ఉంచడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అనమాట దేని దేనికి అనేది. ఫ్రెండ్స్ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా ఎవరికంటే అనవసరంగా నా గురించి ఏమీ తెలుసుకోకుండా ఏదో చిన్న వీడియో క్లిప్ జస్ట్ ఈరోజు వచ్చి చూసి నచ్చలేదని వాళ్ళకి ఏదో కామెంట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించే నేను నా 17వ ఏట నుంచే సంపాదిస్తాను ఫ్రెండ్స్. సంపాదించడమే కాకుండా ఆ మనీని మా ఇంటి అవసరాల కోసం యూజ్ చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను తల్లిదండ్రుల మీద లేకపోతే తాత ముత్తాతల ఆస్తుల మీద నేనైతే ముందుకు వెళ్ళలేదు. ఎంతో కొంత నేను సంపాదిస్తూ నాకు వచ్చిన మనీని ఇంట్లో కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇండివిజువల్గా ఎదగటం అనేది చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒకళ్ళ మీద ఆధారపడటం అనేది నాకు నచ్చదు. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే మీరు కూడా కష్టపడండి, కష్టపడి సంపాదించండి. అది మీకు ఇంట్లో పరిస్థితులు బాగోతే ట్రై చేయండి అవడానికి. అలాంటి వాళ్ళు వచ్చి నా గురించి చిన్న కామెంట్ పెట్టండి, రిసీవ్ చేసుకుంటా. అంతేగాని పాకెట్ మనీతో శుభ్రంగా బలాదూరులు తిరుగుతూ నచ్చలేదని చిన్న కామెంట్, మీరు పెట్టే కామెంట్ ఎలా ఉండాలంటే నేను మళ్ళీ రిక్వెస్ట్గా ఎలా చేయాలి అని అడిగేటట్టు ఉండాలి. కానీ పచ్చిబోదులు నేను కూడా తిరిగి తిట్టేలా ఉండకూడదు. సారీ ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు. అనవసరంగా ఎదుటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వచ్చి ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇండివిజువల్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో అది అర్థం చేసుకొని ఇదంతా ఎవరికి అర్థం అవుద్ది అంటే కష్టపడి వాళ్ళు మాత్రమే అర్థం అవుద్ది. వాళ్ళ గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం వెరీ వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఆదరిస్తున్నందుకు. మన సబ్స్క్రైబర్స్కి, సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు వచ్చి కామెంట్ పెడతా ఉంటారు కేవలం అలాంటి వాళ్ళ గురించే. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది మహానుభావుల వల్ల కొద్దిగా డెప్త్గా వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. తప్పుగా అనుకోవద్దు దయచేసి. కొద్దిగా మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.